ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ ఆదివారము, క్రీస్తు రాజు మహోత్సవము. నా గొర్రెలారా, నేను మీలో ప్రతిదానికి తీర్పు తీర్తును. గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము నుండి 12వ వచనం వరకు, మరియు 15వ వచనము నుండి 17వ వచనం వరకు. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనము నుండి 12వ వచనం వరకు, మరియు 15వ వచనము నుండి 17వ వచనం వరకు. యావే ప్రభుడనైన నేను చెప్పుచున్నాను, నేను నా మందను వెతికెదను, వానిని గూర్చి జాగ్రత్త పడెదను. కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడిన వానిని మరలా ప్రోగు చేసినట్లే నేనును చేయుదును. మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా చెదురైన తావుల నుండి వానిని మరలా తోలుకొని వత్తును. నేనే నా గొర్రెలను మేపుదును, వానికి విశ్రమ స్థానమును చూపింతును. ఇది ప్రభుడనైన నా వాక్కు. నేను తప్పిపోయిన గొర్రెలను, ప్రక్కకు తొలగిన వానిని తోలుకొని వత్తును. గాయపడిన వానికి కట్లు కట్టుదును, రోగము తగిలిన వానికి జబ్బు నయము చేయుదును. క్రొవ్వి బలముగానున్న వానిని నాశము చేయుదును. నేను న్యాయముగా ప్రవర్తించు కాపరిని. నా గొర్రెలారా, యావే ప్రభుడనైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతిదానికి తీర్పు తీర్తును. గొర్రెలను మేకల నుండి వేరు చేయుదును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువే నాకు కాపరి, ఇక ఏ కొదవయూ లేదు. దేవుడు సమస్తమును పాలించు నిమిత్తము క్రీస్తు రాజ్యమును తండ్రి యగు దేవునికి అప్పగించును. రెండవ పఠనము పురిత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనం వరకు, మరియు 28వ వచనము. సహోదరులారా, మరణమున నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకు క్రీస్తు మృత్యువు నుండి లేవనెత్తబడుట సత్యము. ఏలైనా ఒక మనుష్యుని మూలమున మరణము ప్రవేశించినట్లే మృతుల పునరుత్థానము కూడా ఒక మనుష్యుని మూలముననే వచ్చినది. ఆ ధామునందు అందరూ ఎట్లు మృతి చెందుచున్నారు, అటులనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. కాని ప్రతి వ్యక్తి తన క్రమమును బట్టియే. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత ఆయన రాకడ సమయమున ఆయనకు చెందినవారు. అప్పుడు అంతము వచ్చును. పరిపాలకులను, అధికారులను, శక్తులను అందరినీ క్రీస్తు జయించి రాజ్యమును తండ్రి దేవునికి అప్పగించును. ఏలయన, దేవుడు శత్రువులనందరును ఓడించి ఆయన పాదముల క్రింద ఉంచు వరకు క్రీస్తు పరిపాలింప వలయును. నాశము చేయబడవలసిన చివరి శత్రువు మృత్యువు. కాని సమస్తమును క్రీస్తు పాలనకు లోను గావించిన తరువాత కుమారుడు సమస్తమును తనకు లోబరిచిన దేవునికి తనను తాను లోబరుచుకొనును. అప్పుడు దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 25వ అధ్యాయము 31వ వచనము నుండి 46వ వచనము వరకు. మనుష్య కుమారుడు సమస్త దూతల సమేతముగా తన మహిమతో వచ్చినప్పుడు తన మహిమాన్విత సింహాసనముపై ఆసీనుడగును. అప్పుడు సకల జాతుల వారును ఆయన సమూహమునకు చేర్చబడుదురు. గొర్రెల కాపరి మేకలను
గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను తన ఎడమ ప్రక్కన నిలుపును. అప్పుడు ఆయన తన కుడి ప్రక్కన ఉన్నవారితో, నా తండ్రిచే దీవింపబడిన వారలారా, రండు, ప్రపంచ ప్రారంభము నుండి మీకై సిద్ధపరచబడిన రాజ్యమును చేకునుడు. ఏలన, నేను ఆకలిగొనినప్పుడు మీరు ఆహారమును సగితిరి, దప్పికగొనినప్పుడు దాహము తీర్చితిరి, పరదేశనై ఉన్నప్పుడు నన్ను ఆదరించితిరి, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములను ఇచ్చితిరి, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించితిరి, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చితిరి అని పలుకును. అప్పుడు ఆ నీతిమంతులు, ప్రభు, నీవు ఎప్పుడు ఆకలిగొనియుండుట చూచి భోజనము పెట్టితిమి, దప్పికగొనియుండుట చూచి దాహము తీర్చితిమి, ఎప్పుడు పరదేశిగా ఉండుట చూచి ఆదరించితిమి, వస్త్రహీనుడవై ఉండుట చూచి వస్త్రములను ఇచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి పరామర్శించితిమి, చెరసాలలో ఉండగా దర్శింపవచ్చితిమి అని అడుగుదురు. అందుకు ఆయన వారితో, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒకనికి మీరు ఇది చేసినప్పుడు అవి నాకు చేసిత్రి అని ఒక్కానించుచున్నాను అని వారితో చెప్పెను. అప్పుడు ఆయన తన ఎడమ ప్రక్కన ఉన్న వారితో, శాపగ్రస్తులారా, నా నుండి తొలగి పిచాచికి, దాని దూతలకు ఏర్పాటు చేయబడిన నిత్య నరకాగ్నిలోనికి పొండు. ఏలన, నేను ఆకలిగొని ఇంటిని మీరు అన్నము పెట్టలేదు, దప్పికగొని ఇంటిని దాహము తీర్చలేదు, పరదేశిన ఇంటిని నన్ను ఆదరింపలేదు, వస్త్రహీనుడై ఉంటిని నాకు వస్త్రములు ఇయ్యలేదు, రోగినై ఇంటిని నన్ను పరామర్శింపలేదు, చెరసాలలో ఉంటిని నన్ను దర్శింపరాలేదు అనును. అప్పుడు వారు కూడా, ప్రభు, నీవు ఆకలిగొని ఇండుట, దప్పికగొని ఇండుట, పరదేశివయుండుట, వస్త్రహీనుడువయుండుట, రోగివయుండుట, చెరసాలలో ఉండుట మేము ఏనాడు చూచి పరిచర్య చేయకపోతిమి అని ప్రశ్నింతురు. అందుకు ఆయన, ఈ అత్యల్పులలో ఏ ఒకనికైనను మీరివి చేయనప్పుడు నాకును చేయలేదు అని ఒక్కానించుచున్నాను అని వారితో చెప్పెను. వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య జీవములో ప్రవేశింతురు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.